అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసగిస్తూ వారిని నడి రోడ్డు మీద నించోబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ జాబితాలోకి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా చేరినటువంటి పరిస్థితి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్స్ మరి ఆ రోజున పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీసీలకి ప్రత్యేకంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ని మరి ఆ రోజున స్థానిక సంస్థల్లో వారు కేటాయిస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తే మరి ఆ రకంగా ముప్పై మూడు సంవత్సరాలుగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇరవై ఏడు శాతాన్ని ముప్పై నాలుగు శాతానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెంచి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది నేడు ఈ తొగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేసే విధంగా ఒక రకంగా బీసీల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రిజర్వేషన్లని ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి కుదించడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా మూడు దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మారినప్పటికీ రిజర్వేషన్లో శాతాన్ని మార్చకుండా మరి రిజర్వేషన్లను కాపాడుకుంటూ వస్తే తొంభై ఐదులో ఒకసారి అదేవిధంగా రెండు వేల ఒకటిలో ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినప్పుడు ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మరి ఆ తర్వాత కాలంలో రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వాలు కూడా ఈ ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ని కొనసాగించడం జరిగింది కానీ ఈ రోజున అత్యంత అన్యాయంగా బీసీలకు తీరని నష్టం జరిగే విధంగా ఒక బీసీల ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ని ఇరవై నాలుగు శాతానికి కుదించడం జరిగింది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనది అని ఒకసారి కనుక మనం ఆలోచిస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పాలన జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్య వైఖరి జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి వైఫల్యం వల్ల బీసీల పట్ల తనకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేకపోవటం వల్లే ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి మరి కొద్ది రోజుల క్రితం యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నేను రిజర్వేషన్లు కల్పిస్తాను అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి మరి ఆ తర్వాత అత్యంత కుట్రపూరితంగా హైకోర్టులో తన పార్టీ నాయకుల చేతనే పిటిషన్లు దాఖలు చేయించి మరి బిర్రు ప్రతాప్ రెడ్డి కానివ్వండి వీరాంజనేయులు కానివ్వండి మరి వీరిరువురు కూడా వైసీపీ నాయకులు వీరాంజనేయులు సాక్షాత్తు వైఎస్ఆర్సిపి రాప్తాడు మండల పార్టీ అధ్యక్షుడు అనంతపురం జిల్లాలో బిర్రు ప్రతాప్ రెడ్డి మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి వీరిరువురు వైసీపీ నాయకులతో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించి బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతో ఏదైతే యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు అన్ని వర్గాలకి కలిపి ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి జీవోకి వ్యతిరేకంగా అంటే ఒక పక్కన జీవో ఇస్తుని ఇచ్చి బీసీలకి న్యాయం చేస్తున్నటువంటి నటించి రెండో పక్కన వారి చేతనే వారి నాయకుల చేతనే పిటిషన్లు దాఖలు చేయించి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం మరి ఆ పిటిషన్లని విచారణకి స్వీకరించిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచు మరి గతంలో ఉన్నటువంటి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును అనుసరించి రెండు వేల పదిలో ఏదైతే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ఉందో ఆ తీర్పును అనుసరించి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి మేము ఈ యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు సంబంధించినటువంటి ఈ జీవో ఏదైతే ఉందో దీనిని నిలుపుదల చేస్తూ ఉన్నాము యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పి మార్చి రెండవ తేదీ రెండు వేల ఇరవైన వారు తీర్పు ఇవ్వటం జరిగింది ఇటువంటి తీర్పులు గతంలో కూడా వచ్చాయి ఈ యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదు మించి ఇవ్వకూడదు అని చెప్పి ఇవాళ ఏదైతే మరి హైకోర్టు తీర్పునిచ్చిందో మరి ఎటువంటి తీర్పులు గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి తీర్పే రావటం జరిగింది ఎనిమిది ఆరు రెండు వేల పదకొండు ఆ రోజున జివో నెంబర్ నూట ఇరవై ఎనిమిది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జియో విడుదల చేస్తే ఆ రోజున కూడా మరి ఆ జివో పైన కొంతమంది పిటిషనర్లు హైకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయటం జరిగింది అప్పుడు ముందుగా పద్నాలుగు ఆరు రెండు వేల పదకొండున ఒక సింగిల్ జడ్జ్ తీర్పు అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా రావటం జరిగింది దానిని ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్ వెళితే పదహారు ఆరు రెండు వేల పదకొండున ఈ అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక స్టేనిచ్చి నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండులో అప్పటి హైకోర్టు డివిజన్ బెండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఈ రోజున ఇప్పటి హైకోర్టు ఇచ్చిన విధంగానే అప్పుడు కూడా నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండున యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు అని చెప్పి ఇదే తీర్పుని కోర్ట్ చేస్తూ ఏదైతే రెండు వేల పదిలో పదకొండు ఐదు రెండు వేల పదిలో ఇచ్చినటువంటి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుని కోర్ట్ చేస్తూనే ఆ రోజునున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండున యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు కాబట్టి అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లు మేము అనుమతించు అని చెప్పి తీర్పిచ్చింది అంటే ఈ రోజున ఏ విధంగా అయితే యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు మేము అనుమతించు అని ఈ రోజున హైకోర్టు తీర్పిచ్చిందో ఆ రోజున అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లు మేము అనుమతించమని ఆ రోజున కూడా హైకోర్టు తీర్పిచ్చింది కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వదిలిపెట్టలేదు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది కదా అని చెప్పి వదిలిపెట్టకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండున ఒక మంత్రుల ఉపసంఘాన్ని నియమించి ఈ అంశం పైన చర్చించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారు ఒక ఉపసంఘాన్ని నియమించడం జరిగింది ఆ తర్వాత ఆ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేబినెట్లో ఒక తీర్మానం చేసింది ఏమని అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టులో మనం ఛాలెంజ్ చేద్దాం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఛాలెంజ్ చేద్దాం అని చెప్పి ఆ రోజున కేబినెట్ తీర్మానం చేసి ఆ రకంగా సుప్రీంకోర్టులో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో యాభై శాతానికి మించకూడదు అని చెప్పి ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సవాల్ చేయడం జరిగింది దానిని స్వీకరించినటువంటి ఆనాటి సుప్రీంకోర్టు పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడున అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకి అనుమతిస్తూ తీర్పునివ్వటం జరిగింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పక్కన పెడుతూ అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు అందరూ కూడా ఏ సుప్రీంకోర్టు అయితే రెండు వేల పదిలో కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదని ఏ సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందో అదే సుప్రీంకోర్టు అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడున తీర్పునివ్వడంతో ఒక ఇంటర్విమ్ ఆర్డర్ ఇవ్వటం చేత ఆ రోజున అప్పటి ప్రభుత్వం రెండు వేల పదమూడు పద్నాలుగులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవై పాయింట్ ఐదు ఐదు శాతం రిజర్వేషన్లకి అవకాశం ఇస్తూ వారు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది మరి ఈ రోజున ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన విధంగా ఈ రోజున మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళటం లేదు ఎందుకు మీరు ఆ అవకాశాన్ని వదిలేస్తూ ఉన్నారు ఎందుకని బీసీలకి న్యాయబద్ధంగా ఆ రోజున పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కల్పించినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి ఎందుకు మీరు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టు ద్వారా బీసీలకి న్యాయం చేయకుండా అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం రోజున వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు ఏదో హైకోర్టు ఒప్పుకోవటం లేదు యాభై శాతానికి మించకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి కానీ గతంలో కూడా ఇదే విధంగా హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళిందా లేదా ఈ రోజున మీరు ఎందుకని వెళ్ళటం లేదు దీనికి మీ దగ్గర జవాబు ఉందా అని అడుగుతా ఉన్నాం మీరు చెప్తున్నటువంటి కారణం ఏంటండి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సినటువంటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఈ నెలాఖరు లోపున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు రావు నిధులు మురిగిపోతాయని చెప్తూ ఉన్నారు మరి గత పది నెలల కాలంగా మీరు ఏం చేస్తూ ఉన్నారు పది నెలల కాలంలో మీరు రిజర్వేషన్ని ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోయారు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోయారు సుప్రీంకోర్టు ద్వారా తీర్పును ఎందుకు తీసుకురాలేకపోయారు అంటే పది పది నెలలుగా తొగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నడి రోడ్డు మీద గీడుస్తూ మీరు కాలయాపన చేసి బీసీలకి న్యాయం చేసే ప్రయత్నం చేయకుండా మీరు కాలయాపన చేసి ఈ రోజున నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించకపోతే మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పోతాయని చెప్పి మీరు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గండి కొడుతూ న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి ఆ అదనంగా పది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు కంటే ఆ పది శాతం రిజర్వేషన్ మీరు వదులుకుంటారా పది శాతం రిజర్వేషన్ వదులుకుంటే పదహారు వేల పోస్టులు బీసీలకి న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి పదహారు వేల పోస్టులు వారికి కాకుండా పోతాయి అంటే మూడు వేల కోట్ల రూపాయల నిధుల కోసం పదహారు వేల బీసీ పోస్టులు మీరు తాకట్టు పెడతారా దాదాపు మూడు దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి రిజర్వేషన్కి మీరు గండి కొడతారా గతంలోనేమో బీసీ సప్లాన్ కింద బీసీలకి దక్కాల్సినటువంటి దారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించారు రోజున మళ్ళీ ఒక మూడు వేల కోట్ల రూపాయల డబ్బుల కోసం బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లో కోతబెట్టి పదహారు వేల పోస్టులు వారు కాకుండా చేస్తారు అంటే ఒక్కొక్క బీసీ పోస్ట్కి మీరు ఇరవై ఐదు లక్షల విలువ కట్టారు రోజున ఒక్కొక్క బీసీ పోస్టుని మీరు ఇరవై ఐదు లక్షలకి తాకట్టు పెట్టి మూడు వేల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకుని మీరు దోచుకోవటానికి ప్రజా ప్రజలకి సంక్షేమం చేయటం కోసం కాదు మీరు దోచుకోవటం కోసం డబ్బులు తీసుకొచ్చి బీసీలకు దక్కాల్సినటువంటి పదహారు వేల పోస్టులు వారికి కాకుండా చేస్తూ ఉన్నారు ఇదేనా నీకు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి కాబట్టే నువ్వు బీసీ ద్రోహివి ఈరోజు నన్ను సుప్రీంకోర్టుకి వెళ్లకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు కాబట్టే నువ్వు బీసీల ద్రోహివి హైకోర్టు తీర్పు మార్చి రెండో తేదీన వెలువడితే అర్ధరాత్రి నువ్వు జీవోలు తీసుకొస్తావు ఫైవ్ ఫిఫ్టీ నైన్ జీవో ఫైవ్ సిక్స్టీ జీవో తీసుకొచ్చి యాభై శాతం రిజర్వేషన్లతో నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పి అర్ధరాత్రి రహస్య జీవోలు అర్ధరాత్రి పూట దొంగతనాలు జరిగినట్టు ఈ రోజు నా అర్ధరాత్రి పూట బీసీల రిజర్వేషన్ని నువ్వు దొంగతనం చేస్తూ ఉన్నావు రహస్య ఇటువంటి జీవోలు తీసుకొచ్చి నిన్న కేబినెట్ సమావేశం పెట్టి కేబినెట్లో ఎందుకు చర్చించలేదు బీసీల రిజర్వేషన్ అంశం ఎందుకు చర్చకు పెట్టలేదు కేబినెట్లో చర్చకు పెట్టి నువ్వు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్ళే నిర్ణయం తీసుకోలేదు నీకు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అచ్చత్తశుద్ధి ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది ఈ రోజున బీసీలకి న్యాయం చేయటం కోసం మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి మా మాజీ ఎంపీ నిమ్మల గారు కానివ్వండి మా మాజీ మంత్రులు కొలు రవీంద్ర గారు కానివ్వండి పార్లమెంటు మాజీ సభ్యులు కొనకల నారాయణరావు గారు కానివ్వండి వీరందరూ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో బీసీలకి న్యాయం చేయడం కోసం ఈ రోజున మేము పిటిషన్ దాఖలు చేసాం అది మా చిత్తశుద్ధి బీసీల పట్ల మాకున్నటువంటి నిబద్ధత నువ్వు బీసీలు గొంతు కోసే ప్రయత్నం చేస్తే మేము బీసీలని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ మంత్రులు ఏం చెప్తారండి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏదో పిటిషన్ దాఖలు చేశారంట హైకోర్టులో దానిలో మేమేదో సుప్రీంకోర్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పి మేము ప్రస్తావించామంట అని అబ అబద్ధపు ప్రచారాలు చేస్తారా ఇవాళ నా చేతిలో ఉంది ఆ రోజున మేము దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషను రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజున పంచాయతీల పదవీకాలం పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఆగస్టు రెండు వేల పద్దెనిమిదికి పంచాయతీల పదవీకాలం పూర్తయిపోతే స్పెషల్ ఆఫీసర్లు నియమించాం ఆ రోజున అటువంటి సందర్భంలో హైకోర్టులో మేము ఒక పిటిషన్ దాఖలు చేసాం దానిలో ఏమని చెప్పామండి స్పష్టంగా బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా జనాభా లెక్కల ప్రకారం మేము గనక సరైనటువంటి విధంగా నియమ నిబంధనలు పాటించకపోతే సరైన విధంగా ఓటర్స్ లిస్టులు పబ్లికేషన్ పబ్లి పబ్లికేషన్ చేయటం కానివ్వండి అవి ప్రజల ముందు పెట్టడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సుప్రీంకోర్టులో న్యాయం జరగలేదో యాభై శాతానికి మించకుండా వాళ్ళు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారో అదే విధమైనటువంటి నష్టం ఇక్కడ కూడా జరిగే పరిస్థితి ఉంది అని చెప్పి మేము దాఖలు చేసినటువంటి పిటి పిటిషన్లో తెలంగాణ యొక్క అంశాన్ని కూడా మేము ఉదహరించి మేము ఏం చెప్పామండి ద గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో షల్ బి హెల్డ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లైయింగ్ విత్ డైరెక్షన్ గివెన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బీసీ పాపులేషన్ అండ్ ఓటర్ పబ్లికేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఇన్వైటింగ్ అబ్జెక్షన్స్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఫిగర్స్ సో హాస్ టు అడాప్ట్ దెమ్ ఫర్ పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ బిసి ఇన్ పంచాయత్స్ అంటే సరైన విధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు నిర్ణయం తీసుకోవడం కోసం వారి జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని ఓటర్ లిస్టులు పబ్లిసైజ్ చేసి ప్రజల ముందు ఉంచి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఇన్వైట్ చేసి ఈ ప్రక్రియ అంతా చేసి న్యాయబద్ధంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ పిటిషన్లో పెడితే మీరు దాన్ని వక్రీకరిస్తారా రెండు వేల పదహారులో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు అరవై పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లకి అనుకు అనుమతిస్తూ పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడున ఒక ఇంటర్వ్యూమ్ ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని డిస్పోజ్ చేస్తూ రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇన్ వ్యూ ఆఫ్ ద ఎఫ్లెక్స్ ఆఫ్ టైమ్ వేర్ బై ద ఎలక్షన్స్ హవ్ ఆల్రెడీ బీన్ హెల్డ్ వీ డు నాట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ టు కన్సిడర్ ద మ్యాటర్స్ ఆన్ మెరిట్స్ దేర్ ఫోర్ లీవింగ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ ది స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ రెండు వేల పదహారులో కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూమ్ ఆర్డర్ డిస్పోజ్ చేస్తూ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము ఈ విచారణని కొనసాగించడానికి భావ్యం కాదు టైం కూడా ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నారు వీ విల్ లీవ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ అంటే దీనికి సంబంధించి మేము కేసుని ఓపెన్గానే అంటే లాకు సంబంధించి ఏదైతే అంశం ఉందో దాన్ని ఓపెన్గానే ఉంచుతూ ఉన్నాం మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే విధంగా ఆర్ కీపింగ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి అంత స్పష్టంగా సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో తీర్పు ఇస్తే స్పెషల్ పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు కేవలం కుట్రపూరితంగా నువ్వు ఒక బీసీ ద్రోహయు కాబట్టి నువ్వు ఒక బీసీ వ్యతిరేక శక్తివి కాబట్టి బీసీలకి న్యాయం చేసే ఆలోచన నీకు లేదు కాబట్టి నువ్వు సుప్రీంకోర్టు వెళ్ళలేదు అర్ధరాత్రి పూట రహస్య జీవోలు తీసుకొచ్చి ఆదరాబాద్గా ఎన్నికలకు వెళుతున్నావు కేవలం ఒక మూడు వేల కోట్ల రూపాయల నిధుల కోసం పదహారు వేల బీసీ పోస్టులను తాకట్టు పెడుతూ ఉన్నావు ఈ విషయాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం రోజున ఒక బీసీ పక్షపాత పార్టీ బీసీలు వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జిల్లా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వార్డు స్థాయి వరకు ఉన్నటువంటి అనేక పదవుల్లో పార్టీ పదవుల్లో దాదాపు ఐదు లక్షల మంది ఉంటే దానిలో నలభై మూడు శాతం రెండు లక్షల పదిహేడు వేల మంది పోస్టులు బీసీలకి ఇచ్చాం మేము నలభై మూడు శాతం పోస్టులు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఇది అందుకనే ఇది ఒక బీసీ పక్షపాత పార్టీ బీసీలు వెన్నుముక్కగా నిలిచినటువంటి పార్టీ కాబట్టి ఈ రోజున బీసీలకి న్యాయం చేయడం కోసం మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం తప్పనిసరిగా ఈ వాస్తవాలన్నీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజల వద్దకు ముఖ్యంగా బీసీ సోదరులు సోదరి మనుల దగ్గరికి తీసుకెళ్తాం నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగడతాం బీసీఎల్కి న్యాయం జరిగే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు విశ్రమించకుండా పోరాటం చేస్తారు దానిలో భాగంగానే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం తప్పనిసరిగా మాకు ఆశాభావం ఉంది సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రకంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి బీసీఎల్కి న్యాయం చేస్తాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక బీసీ ద్రోహిగా నిన్ను ప్రజల ముందు నిలబడతావు అని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని ప్రతి ఒక్క బీసీ ఇంటి గడప దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు చేసినటువంటి మోసాన్ని కూడా వారి ముందు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వాస్తవాల్ని తెలుసుకోవాలి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచడం జరిగింది గతంలో అనేక ప్రభుత్వాలు ఏ విధంగా రిజర్వేషన్ని కాపాడాయో మీకు చెప్పాం ఏ విధంగా న్యాయస్థానానికి వెళ్ళి మరీ ఆ రిజర్వేషన్ కాపాడినటువంటి పరిస్థితి మీకు వివరించాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడో మీకు చెప్పాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చిత్తశుద్ధితో సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోయినా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏ రకంగా న్యాయం చేస్తుందో కూడా మీకు వివరించడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ద్రోహం చేశాడో అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మీ ఓటు ద్వారా బీసీలందరూ కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ